ఇది బడిగంటల శబ్దం కాదు నిరుపేదలైన పిల్లలను పనిలోకి రమ్మనే కర్మాగారాల సైరన్ శబ్దం బడికి వెళ్లే వయసులో కుటుంబ భారాన్ని మోయటం కోసం పనిలోకి వెళ్లే బాల కార్మికులకు ఈ చిత్రం అంకితం ప్రతి ఒక్కరూ కోరుకుంటారు మిగతా 364 రోజులు ఎవడు ఎవరిని ముంచుదామా అని ఆలోచిస్తూ ఉంటారు సరే గాని కనీసం ఈ ఒక్క రోజున అందరూ బాగుండాలని కోరుకుంటారు అది కూడా గొప్ప సంగతే మరి ఈ ఊరు రైల్వే స్టేషన్ లో గడియారం మాత్రం కరెక్ట్ గా తిరుగుతుంది బయలుదేరి కదే 4 గంటలకు ట్రైన్ ఏ గర్ల్ ఫ్రెండ్ అని ఉంటే ఈ గ్యాప్ లో ఎంత తక్కువ కిసిగొట్టేవాడిని అట్లాంటి వాడికి అమెరికాలో పుట్టాలన్నా దరిద్ర రేఖ కింద ఉన్న దేశంలో తిండికే నోచుకోలేని వాడికి కిస్సోటి ఇవాళ రైల్లోనైనా మంచి గర్ల్ ఫ్రెండ్ని సెటప్ చేయాలి అప్పటిదాకా వీడితో ఫ్రెండ్షిప్ చేసుకున్నామంటే బయలుదేరే వరకు కాలక్షేపం చేయచ్చు హ్యాపీ న్యూ ఇయర్ హలో ఇంగ్లీష్ రాదా ఎర్రతోలు హిందీ వాడు అనుకుంటా నయా సాల్ కా ముబారక్ హై ఏంటది హిందీ వాడు రాదా ఉంగలికి పుత్తాండ నల్వాల్తగలు ఇదేంటా తమిళ కూడా కదా ఏ స్టేటో తెలుసావట్లేదే ఎలా తెలుస్తుంది ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ప్రాబ్లం వల్ల ఎవరి దేశ స్టేటో తెలుసుకోలేకపోతున్నాం అన్నా తమ్ముడు శుభాకాంక్షలు నాయనా ఏం కర్మరా ఇది సైలెంట్ గా కూడా స్టేట్ ఉందా ఎవడన్నా చంపి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడేమో ట్రంకు పెట్టోటి టెర్రరిస్ట్ అయి ఉంటాడా తమ్ముడు నేను ఏమన్నా నడుస్తున్నాడు
న్యూ ఇయర్ కదా హ్యాపీగా ఉండవయ్యా అన్నారు ఆస్తి లీక అపార్థం చేసుకున్నాడా బ్రదర్ వేర్ ఆర్ యు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రదేశమా అరే మనోరుడు ఏమయ్య న్యూ ఇయర్ రోజు లోకం అంతా సంతోషంగా ఉంది వయసుడి ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు చిన్న కుర్రాడు నువ్వేమిటయ్యా ఏడుస్తూ కూర్చున్నావు ఇక్కడ డబ్బు లేవా ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాలేదా ప్రాబ్లం ఏమిటో చెప్పయ్యా నేను తీరుస్తాను అది తీర్చడం మీ వల్ల కాదు ఎనీవే థ్యాంక్ యూ తమ్ముడు ఎవరైనా ఆనందాన్ని ఎందుకు పంచుకుంటారో తెలుసా అందులో చిన్న స్వార్థం ఉంది ఆనందాన్ని ఇంకోళ్ళతో పంచుకుంటే అది రెట్టింపు అవుతుంది నీ దగ్గర పంచడానికి ఆనందం ఏమీ లేదన్న సంగతి తెలుస్తూనే ఉంది నీ ఆవేదన అయినా నాకు పంచవయ్యా సగమైనా తగ్గుతుంది మనసుకు భారం ఉండకూడదు బాబు నాకు చెప్పి తగ్గించుకో ప్లీజ్ తమ్ముడు చెప్పవయ్యా నేను పుట్టింది ఒక చిన్న గ్రామంలో అది కూడా ఒక నిరుపేద కుటుంబంలో ఐ థింక్ మే 1996 నా కాలేజ్ ఇంటర్వ్యూ కోసం మొట్టమొదటిసారిగా నేను ముంబైకి వచ్చాను ఇదే స్టేషన్కి వచ్చి దిగాను ఆ రోజు నా జీవితంలో నేను ఎన్నటికీ మర్చిపోలేని రోజు నాకంటూ చెప్పుకోవడానికి ముంబైలో చుట్టాలు స్నేహితులు ఎవరూ లేరు మనుషుల వరకే పరిమితమైన జాతి మతం కులం భాష ఏదా గొప్ప అన్న భేదం ఈ ముంబై మట్టికి లేదు నిలువ నీడలేని లక్ష్య సాధకులైన యువకులకు ఈ అరబిక్ సముద్ర తీరపు సిమెంట్ పెంచీనే సింహాసనాలు ఈ ముంబై సింహాసనం ఈ పేద విద్యార్థికి కొంచెం చోటిచ్చింది చదువు ఒకటే నా లక్ష్యం ఇండియాలోని మేనేజ్మెంట్ స్టడీస్కి నెంబర్ వన్ కాలేజ్ రామచంద్ర ఎలాగైనా ఇక్కడే ఎంబీఏ చేయాలన్నదే నా ఆశ లక్షాధికారులు కోటీశ్వర్లు చదివే ఈ కాలేజీలో నాలాంటి పేదవాడికి కూడా సీటు దొరుకుతుందనే నమ్మకంతో నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను మీరు ఇచ్చిన సెషన్స్ అన్ని మనసులో పెట్టుకుని నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను ఐఎమ్ షూర్ దే ఆర్ ద బెస్ట్ స్టూడెంట్స్ ఖచ్చితంగా వీళ్ళంతా ఉత్తమ విద్యార్థులు అవుతారన్న నమ్మకం ప్లీజ్ గో త్రూ ఇట్ నంబర్ వన్ సురేష్ బాలాజీ నంబర్ టూ అక్బర్ అలీ నంబర్ త్రీ రామ్ గోపాల్ రావు
Almost we have come to the end of the list. And the party's 20s. Hello. Just a moment, sir. Excuse me, sir. Education Minister. Hello. Good morning, sir. Mr. Ramchandra, my sister's son, me college lo MBA entrance examination rashad. Vaadi peru Rahul. Please note down his application number 486. Chadite me college lone chavutanni. Unti kaalam meedu nichunadu. So I'm sure you will do the needful in the matter. Allot him a seat. I will try to do the needful, sir. The 40th student is Mr. Raja. ఇంకో పాలు చదువుకి ఇవన్నీ నోటం తిన్నానా? కూలువులో కాలట్టి కాల్ చేస్తానేమనుకున్నావా? ప్రపంచంలో ఇంటర్నెట్ దే ఆధిక్యత అది ఈ ముంబైని వదిలిపెట్టలేదు. అంతా అన్నిటా కంప్యూటర్. ఆ కంప్యూటర్ ప్రేమని వదిలిపెట్టలేదు. ప్రేమ Oh Maria, fruit cherry, na dunia, imeli love letter nidaya.
మనసును మీటి మౌసును తడితే దొరకును జూలియట్ ఈ రెక్కలు లేకుండా ఎగిరెళ్ళుదా నీ ఒక్క నీ మై మరచి అత్తాడుదా ఇంకెవరు మన రాజేశాయ్ ఉంటాడు ఈ వయసులో అలా స్కిట్టింగ్ అవసరమా రేపు ప్రొఫెసర్ వస్తున్నారు దమ్మదచ్చి బాగా ఐ అప్రిషియేట్ యు ఆల్ ప్రొఫెసర్ కి మర్యాద ఇస్తున్నారు నువ్వు ఒకడు ఎవడైనా మర్యాద ఇచ్చేవాడు ఉన్న ఒక్కదమ్మ కాపాడుకుందామని ఇస్తున్నారు వచ్చి రాగానే సిగరెట్ పీక్కుంటాడు Actually, my personality is great, no? That's why all the girls are looking at me. Morning, sir. Morning, sir. Kakkurthi, adavallara. Yentra nannu chusi cigarette enakala dachukuntaru. Manu madhya generation gap undakoddane kada. Nenu meeto close ga friendship chestanu. Maru meeremo nannu dammu kottedappudu kalavane untledu. Side kottedappudu nannu kalavane untledu. Avunu? Adenti filter kinga? Adela sir, cigarette chudakunda brand chepparu. Adhe technique. Chudakunda kanipettevadu professor, chusi kanipettevadu student. Nenu vasana batti dennane kanipettestanu. Kukka chethi laga. Hey, sattalora. నన్ను కుక్క చేతి అన్నావు కదా రేపు క్లాసుకు రావి నిన్ను కరిచి కురుక్కు తింటా నువ్వెలాగే ఎక్కడో దాక్కుని కూర్చున్నావు అనుకో నిన్ను కట్టుకోబోయేవాడు నీ కోసం వెతకలకు చస్తాడు అర్థమయ్యేడు చెప్పే మరేంటే నువ్వే ఒక రోజావి ఇన్ని రోజులతో కలిసి కూర్చుంటే నీ లైఫ్ పార్ట్నర్ నిన్ను ఎలా కనిపెట్టగలుగుతాడు చెప్పు ఇప్పుడు అతని గురించి దిగులెందుకు ఎందుక నీ కష్టోనిచ్చి మీద దినఫల మీద నమ్మకం ఉంది కదా ఇటు చూడు ఇవాళ నీ లైఫ్ పార్ట్నర్ ని మీట్ అవుతావని రాసింది అంటే లవ్ మ్యారేజ్ అనేగా అందరే తప్పే ఉంది తప్పేమీ లేదు కానీ చూసావా ఎవడో తను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కలేదని ఆత్మహత్య చేసుకున్నట్ట అదొట్టి మూర్ఖత్వం కదూ ఇక వాడు పుట్టి ప్రయోజనం ఏంటి ఈ ప్రపంచంలో ఎవరు ఎలా పుట్టినప్పటికీ ఒక లక్ష్యం కోసం కొందరు ప్రాణాలు త్యాగం చేసి వాళ్ల జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు ప్రేమే అతని జీవిత లక్ష్యం అందుకే అతను ప్రాణాలు వదిలాడు నాకెందుకో అతని మరణంలో కూడా ఒక అర్థం ఉందనిపిస్తోంది ఇలా ప్రేమ కోసం అందరూ ప్రాణాలు తీసుకుంటూ పోతే చివరికి ప్రపంచంలో ఒక్కడు మిగలడు ఎందుకంటే అందరూ ఏదో స్టేజ్ లో ప్రేమిస్తారు అందరూ ప్రేమించొచ్చు కానీ కొందరు ప్రేమ నిజం కాకపోవచ్చు సపోజ్ నువ్వు ఒకని ప్రేమించి అతను నీకు దక్కకపోయినా లేక అతనికి నువ్వంటే ఇష్టం లేదని తెలిసినా అతని కోసం నువ్వు ప్రాణాన్ని త్యాగం చేస్తావు చూడు అదే నిజమైన ప్రేమ ఇది చెప్పడానికైతే అందంగానే ఉంది చెప్పినంత తేలిక చేయటం నా వరకు నేను ఎప్పుడు చెప్పిందే చేస్తాను ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ ఫాల్ ఇన్ లవ్ ఒకవేళ ప్రేమించినా ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకునే సగటు ఆడపిల్లల అటువంటి పని చేయను ఆ
రోజా मामूली गुलाब के फूलों के लिए जान दे रहे हो? ये गुलाब नहीं तो दूसरा गुलाब, जिंदगी दोबारा मिलेगी? दबा हो जा। अब भी मरता है साले, जाओ जल्दी करो जाओ। పెద్ద హీరో రోజా పూలు కాపాడుకొని వచ్చాడు। ఏంది నా పేరు పెట్టి ఎవరో పిలిచినట్టు అనిపించింది, అందుకే ఆగాను। హౌ స్వీట్। ఎవనా? నథింగ్। ఓకే కమ్। డియర్ స్టూడెంట్స్, టుడే ఐ విల్ గివ్ యు ఎ బ్యూటిఫుల్ లెక్చర్ ఆన్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ ఐ విల్ మేక్ యు ఆల్ businessmen and super industries. Look here, the roots of the business, mission impossible. Are idu cinema pere ellandru adhvayam entantara era ha identra oka student kuda ledu anta net cafe lo untaru sir santi coffee daga sannasal ki Nescafe kavalsu vachindi net cafe ga sir net cafe adu oka computer center oka computer 1000 mandi teachers ki samam ఏ సార్ ఈ క్లాస్ లో ఇంత పెద్ద విండో ఉంది కదా, అందులోంచి పక్కనే ఉన్న ఒక అమ్మాయినైనా మీరు చూడనిస్తున్నారా? కానీ కంప్యూటర్ లో చిన్న విండో, అది ఓపెన్ చేస్తే లోకంలో ఉన్న అందరి అమ్మాయిల్ని చూడొచ్చు, మాట్లాడొచ్చు, పరిచయం చేసుకోవచ్చు. స్టార్టింగ్. ఏయ్ ఏంట్రా షేట్ షేట్ అంటావ్? ఎవరా షేట్? ఎవరాది షేట్ కాదు సార్, చాట్. షట్ అప్ మ్యాన్, నాకు అర్థం ఏంటో మాట్లాడు. కంప్యూటర్ మూలంగా లవ్ చేయొచ్చు సార్. ఓ లవ్? అవును సార్, మీరు వచ్చినా మీకు ఒక లైఫ్ పార్ట్నర్ దొరుకుతుంది. ఐ విల్ కమ్ యా. వెల్కమ్ యా. హాయ్ మామ. హాయ్ డా. ఏం చేస్తున్నావు రా? రెఫరెన్స్ రా. ఏంట్రా ఎప్పుడు చూసినా చదువు చదువు ఆఫ్ చేయరా? కుదరదు. చెప్తానవా? సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? చాట్ చేసి అమ్మాయిలు పట్టుకుందావరా? ఓకే. చాట్ విండో ఓపెన్ అయింది భయ్య, అలాగే నేమ్ ఎంటర్ చేయి. రే డూప్లికేట్ పేరు అదే మంచి లక్షణం. ఏ ఒరిజినల్ పేరు ఇవ్వకూడదా? రే కొందరు అమ్మాయిలకు సెక్సీగా జాలిగా మాట్లాడితే నచ్చుతుంది, వాళ్ళతో హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు. కానీ ఒకసారి మంచి అమ్మాయిలు పడతారు, వాళ్ళతో అలా మాట్లాడాలి అనుకో నచ్చదు, వెంటనే కట్ చేసేస్తారు. అటువంటి అమ్మాయిలందరికీ ఒరిజినల్ నేమ్ ఇవ్వకూడదు, డూప్లికేట్ పేరే ఇవ్వాలి. రే సహజంగా అమ్మాయిలతో మాట్లాడడం కష్టమైన పనే. ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్నందువల్ల ఓ అమ్మాయిని చూడకుండానే మాట్లాడి మనసు అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. పయ్యా నీ పేరు జింకునాక జినుకున్నాక సల్ఫాలకి గర్ల్స్ అని ఇవ్వు. అలాంటి డూప్లికేట్ పేరు మాత్రం నేను ఇవ్వను. ఫిగర్ల పేర్లు వస్తున్నాయి. ఆ జెన్నిఫర్, ఓ రీటా, ఆ హంస, కన్ఫ్యూజ్, ఆ సుమం. సూపర్ ఫిగర్ రా. రే పోరా, పేరే రా, అందంగా ఉంది. మనం ఇలా ఇంటర్నెట్ లో పేరు చూసి అమ్మాయి ఫిగర్ సూపర్ గా ఉంటుందని ఎలా చెప్పగలం? చేపల్ని పట్టుకోవటానికి ఫిషింగ్ నెట్, అమ్మాయిని పట్టుకోవటానికి ఇంటర్నెట్. వలవెయ్యి, మంచి చేప పడితే తిను, లేదా వదిలేయి. ఐ సుమం, కరెక్ట్, సెండ్ ఇట్. హాయ్ సుమం. రాజా. ఎవరే రాజా? ఎవరో తెలీదే, సమ్మన్ న్యూ, ఇప్పుడే ఫస్ట్ టైం. క్యూట్ నేమ్ యా, పేరు చూసి మంచివాళ్ళ ఉన్నాడు. ఏ పేరు పెట్టి మంచివాడు చెడ్డవాడు ఎలా చెప్పగలవే? వీళ్ళ ఒరిజినల్ పేరు చెప్పేది? ఎవరైనా అమ్మాయి దొరికితే చాలు, లూజ్ వగడు వగుతారు, ఆల్ జోల్స్. అసలు ఇప్పుడు పేరొచ్చి ఫ్రెండ్లీగా మాట్లాడే జెన్యున్ పర్సన్ ఉంటాడంటావా? కమోన్ యార్, మాట్లాడితేనేగా ఎలాంటి వాడు తెలుస్తుంది. హాయ్ రాజా, హౌ ఆర్ యూ? సమాధానం వచ్చింది, పార్టీ రెస్పాన్స్ ఇచ్చిందిరా, ఎలా ఉన్నావు అని అడుగుతోంది. పైన కొట్టు. అలాగే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అని అడుగు. ఏంటి ఊరు పేరు అడుగుతున్నాడు? ఏ అమెరికా నుంచి. అయ్యా అమెరికా. హాయ్ మామూ. హాయ్ రా. హలో. అవును మనోడికి పెద్ద చేప పడిందిరా, గర్ల్ ఫ్రమ్ అమెరికా. ఇండియా ఇస్తే రెస్పెక్ట్ ఎవరు? లండన్ అని ఇవ్వు. కరెక్ట్, హియర్ యు ఆర్ లండన్ అని ఇవ్వు. ఓ లండన్. ఏయ్ లండన్ లో సెటిల్ అయిన లోకల్స్ ఆఫ్ ఇండియా. అయ్యా ముందు వయసును తడుగు, ఆ తర్వాత మాట్లాడదాం, వద్దని డిసైడ్ చేద్దాం. ఏయ్ చూడు, వెంటనే వయసు అడుగుతున్నాడు. ఖచ్చితంగా జొల్లు కేసే. అమ్మాయిలు అయితే మాట్లాడతారు, ఆంటీలు అయితే ఆఫ్ చేస్తారు. ఓకే, వాడి జొల్లా లేక లొల్లా అని ఇప్పుడే కనబడదాం.
పెళ్ళే ఇద్దరు పిల్లలకమ్మా 45 ఏళ్ళ వయసునిచ్చేయి. అతను మంచివాడైతే సమాధానం చెప్తాడు, లేదా వదిలి పారిపోతాడు. నువ్వే ఆ ఊళ్ళంటే లవ్ చేయి, నేను వస్తాను. ఏంటి సమాధానమే లేదు, 45 ఏళ్ళ అని బెదిరిపోయినట్టున్నాడు. చూసావా, మనం అనుకున్నట్టు వాడు జోళ్ళు కేసే. ఇక మన జోళ్ళకి సచ్చినారా? ఎలా ఉంది మన ఐడియా? హాయ్ హాయ్, కమ్ ఆన్ లెట్స్ గో. సార్ ఎనీ ప్రాబ్లమ్ సార్? సార్ ఈ కంప్యూటర్ హ్యాంగ్ అయింది. ఐఎమ్ సారీ, మీరు వేరే టేబుల్ కూర్చుంటారా? నో థ్యాంక్స్. వెల్కమ్ సార్. హలో స్టూడెంట్స్, ఏంటి ఏదో కాఫీ కొట్టన్నారు? అంత టీవీల మయంగా ఉందండి. ఎవడకు వాడు విడివిడిగా టీవీలు చూసుకుంటారు. వచ్చేసింది. వస్తే బాత్రూమ్ కెళ్ళి మ్యాన్, కూర్చుని కూర్చుని పాడు చెప్పక. పాకిస్తాన్ నుంచి సిగ్నల్ సార్. పాకిస్తాన్ సిగ్నలా? నువ్వేమైనా బార్కి వెళ్ళబోతున్నావా? లే సార్, నా గర్ల్ ఫ్రెండ్ లవ్ సిగ్నల్. ఓ, బార్డర్ టు బార్డర్ లవా? నాన్న చూసి లవ్ చేయరా, బాడీని బాంబులతో పేల్చేస్తారు. ఏమ్మా, చూడటానికి మహాలక్ష్మిలా లక్షణంగా ఉన్నావు. ఒక కుర్రాన్ని చూసి ఫేస్ టు ఫేస్ లవ్ చేయొచ్చు కదా? అదేంటి అసలు చూడకుండానే లవ్? మీలాంటి వాళ్ళు అంటే చూడకుండా లవ్ చేయబట్టే. అటు చూడు, అట్లాంటి సొట్టనోరుడు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళ అమ్మాయిలు వచ్చి హౌ ఆర్ యూ అని అడిగితే చాలు. సల్మాన్ ఖాన్ అంటారు, షారుఖ్ ఖాన్ అంటారు, హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ అంటారు. పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళేవాడు ఎవడైనా ఒక్కసారి ఫేస్ డైరెక్ట్ గా చూశారంటే వాట్ అవుట్, అక్కడికక్కడ యాక్సిడెంట్ అయితే చేస్తారు. ఈ చించాంగ్ ఫేస్ కి రేబాన్ గ్లాస్ ఒకటి ఇచ్చి తీసాలి మరి. రేబాన్ కంపెనీకే మనం. ఇలాంటి పర్సనాలిటీతో టైటానిక్ హీరో లాంటి హై స్టైల్ మెయింటైన్ చేస్తూ నేను ఇంత సింపుల్ గా ఉన్నానే, నువ్వేంట్రా ఇలా పోజ్ కొడుతున్నావు? సింపుల్ గా ఉన్నానా? ఏంట్రా ఏదో చాట్ చేస్తానన్నా? అయినా కంప్యూటర్ లో ఎలాగ లవ్ చేయటం? కంప్యూటర్ ఆపరేట్ చేయాలంటే ముందు మౌస్ ఎలా పట్టుకోవాలో నేర్చుకోవాలి. మౌసా? మౌస్ నాకు తెలియదు. మౌసా ఎలుగులు పట్టే వాళ్ళంత కంప్యూటర్ ఇంజనీర్లా? ఆ మాటకు వస్తే కంప్యూటర్ జ్ఞానమే నేను రా. ఎంగేజ్ లో మా ఊళ్ళో ఎర్రెలిక, తెల్లెలిక, నల్లెలిక, చుంచు, చివరికి ఇలాంటి పంది కుక్క కూడా పట్టుకునే హ్యాండ్రా ఇది. ఈ ముంబై మహానగరంలో ఇంత పెద్ద రామచంద్ర యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ ని నాకే పాఠాలు నేర్పుతున్నావా? సార్, యాక్చువల్ ఇది కంప్యూటర్ ఇస్ దట్. మాట సార్, కంప్యూటర్ చాటింగ్ అనేది టెలిఫోన్ లో మాట్లాడడం లాంటిది. ఇందులో వచ్చి అన్ని దేశాల ఉన్న అమ్మాయిలతో మాట్లాడచ్చు. ఫారెన్ లేడీస్ తో? అఫ్ కోర్స్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా, ఆల్ కంట్రీస్ కవర్ చేయొచ్చు. ఓహో, నాకు అమ్మాయి తెలుసు. కమ్యం చాలా అందంగా ఉంటుంది, కానీ మీరు పడేయలేదు. ఏ, తను ఏమైనా ఉక్కుతో చేసే మనిషి? ఆవిడ పేరు డయానా, లండన్ లో ఉంది. ఏరా, పక్కనే ఉన్న పోనాకే నువ్వు పోలేదు, రీల్ వేస్తున్నావా? త్రూ ఇంటర్నెట్. వదిలేరా దాని సంగతి నేను చూసుకుంటాను. గ్లామర్ బాయ్ ని నా పర్సనాలిటీతో పడేస్తా. సరే, వాళ్ళు రేపు 10:30 యమగండం. కరెక్ట్, ఖండాంతరాలు దాటి ప్రేమిస్తున్నావు, యమగండంలో వద్దు. రేపు చూడరా, అందుకుంటాను మౌస్, ఆ పిల్లకి చూపిస్తాను నా లవ్స్. ఒసే, నీకు నువ్వు కాదు నాకు ప్రొఫెసర్, నేనే నీకు ప్రొఫెసర్. Login now, ma'am. Thank you. K7, Macho Man, Raja. Hey, chudve, ninnu chine same person, Raja. Avunu, ee kathana malline cross cheyadu. 45 ellu anukane kangutunnadu ga. Hi, aunty. Ela unnaru? Hey, kurradu mante aslu gelichetunnade. He is damn sweet. Hi, Raja. Nice to hear from you again. నిజం చెప్పేదావా? సారీ, ఐఎమ్ నాట్ మ్యారీడ్, జస్ట్ 19 ఇయర్స్ ఓల్డ్.
మై గాడ్ జస్ట్ 19 రా నమ్మలేకపోతున్నాను నేను 45 అంది ఇవాళ 19 అంటుంది ఈ అమ్మాయిని నమ్మలేరా అందరు అమ్మాయిలు అంతేరా 45 ఏళ్ళు అంటే ఎవరు చాట్ చేస్తాడు అంతా భయపడి పారిపోతారు ఈ అమ్మాయి మహా కేడిరా మగాళ్ళని కరెక్ట్ గా ఫిల్టర్ చేసి పట్టుకుంటుంది నీకు పడిందంటే నీ నిజాయితీనే కారణం ఏమైతేనే ఇంప్రెస్ చేసావు నిజమైన పేరేంటో అడుగు ఏంటి ఒరిజినల్ పేరు అడుగుతున్నాడు ఒరిజినల్ పేరు చెప్తావా నేను ఎందుకు చెప్తాను ఈ సుమం అనే నిక్ నేమ్ లోనే రోజా అనే నా ఒరిజినల్ నేమ్ ఉంది అది అతను కనుక్కుంటాడేమో చూద్దాం మీకు చిన్న టెస్ట్ రాజా టెస్ట్ ఏంటో చెప్పండి వెంటనే కనిపెట్టేస్తాను గెస్ మై నేమ్ నా పేరు కనిపెట్టండి చూద్దాం కానీ మీకు రెండు ఛాన్సులు ఇస్తాను అందులో మీరు కరెక్ట్ గా కనిపెట్టాలి ఆ సుభమా సరే కాంచన ఆ జయమాల్ సిస్టర్ ప్లే పాతకాల నడి పేర్లు చెప్పరా కమ్ ఆన్ అమెరికాలో ఉన్న అమ్మాయి కాస్త స్టైల్ గా చెప్పరా సింధు ఓకే అంటు సింధు నో ఇంకా ఒక ఛాన్స్ ఉంది మీ ఐక్యూ ఎలా ఉందో చూద్దాం ప్లే నటిస్ పట్టిసండా ఏంటి ఏదైనా పూ పేరు చెప్పరా వేపు ఓకే మల్లె మల్లె జాస్మిన్ ఓకే పేరు రోజా అని ఎలా కనిపెట్టాడు నేను లేనప్పుడు నీ పేరు చెప్పావా ఇట్స్ అమేజింగ్ కరెక్ట్ గా కనిపెట్టారు అయ్యా గ్యాప్ లో దమ్ము కొట్టేస్తాను నువ్వు దులుకో నా పేరు కరెక్ట్ గా ఎలా కనిపెట్టారు నాకు నచ్చిన పువ్వు పేరు చెప్పాను నీకు రోజా అంటే అంత ఇష్టమా నీకు ఇంకా ఏమేమి ఇష్టమో నేను తెలుసుకోవచ్చా ఏంటిది చేసుకోబోయేవాడిలో ఇష్టాయిష్టాలు అడుగుతున్నాడు ఏ ఊరిక డిస్టర్బ్ చేయకు నీకు ఏదైనా పని ఉంటే వాళ్ళు చూసుకో ఓహో ఆరెంజ్ లో వెళ్తుందా సీ యు దెన్ బై బై ఐ లవ్ రీడింగ్ అందులోను లియో టాల్స్టాయ్ బుక్స్ అంటే నాకు మహా ఇష్టం వారి రచనల్లో నేను మునిగిపోతాను అదొక అనుభూతి మీరు అభిమానించే ఆ రచనల్లో నేను మునిగి తేలుతున్నాను నీకు ఎటువంటి మ్యూజిక్ అంటే ఇష్టం నేను తెలుసుకోవచ్చా సాకర్ హుసేన్ తబలా అంటే నాకు ప్రాణం నీకు ఇష్టమైనవన్నీ నేను ఆరాధిస్తున్నాను అవును మిమ్మల్ని కూడా
తట్టుకోలేకపోయినరా పక్కనే కూర్చుని అమ్మాయిని టార్చర్ చేశాడు ఆ చాలక మళ్ళీ ఇంకో ఆంటీ సైడ్ కొట్టాడు ఇలా చూడు देखो इसको 5000 रुपए का बिल आया तूने एक दिन में 500 रुपए की चैटिंग की मजाक है क्या मैं पिताजी से कैसे मांगू 100-200 की बात अलग थी रे सॉरी रा प्रकाश अटुवंटि ओ अम्मायी तो मात्लाडालंटे अदृष्टवंतुडै उंडालरा तनु मात्रं लाइफ लो दोरिकिते 5000 5 लक्षलु पेद्द लक्ष्यमी कादरा ए खर्चे वाली बात नहीं है जरा सोच के देख वो रहती है अमेरिका में तू रहता है इंडिया में बता कैसे प्रैक्टिकली वर्कआउट होगा हाईली इंपॉसिबल यार ऑन राइट इट्स नॉट पॉसिबल राजा सर इट्स ओके कुछ नी मनसे एदो आलोचन तो डिस्टर्ब अयिनट्टुंदी सर ना फ्रेंड चाला पेदवाड़ अमेरिका लो उन्न अम्मायी मीद आसपड्डाडु जीवितंलो जरिगे पना सर इदि नी फ्रेंड का नीका निरुपेदवैन नीकु ई रामचंद्र यूनिवर्सिटी लो सीट दोरुकुतुंदि अनुकुन्नावा నువ్వు సిన్సియర్ గా చదివినందు వల్లే ఇంత పెద్ద యూనివర్సిటీలో సీటు దొరికింది నీ ప్రేమ కూడా సిన్సియర్ అయితే అమెరికా ఏమిటి ఈ ప్రపంచంలో ఏ మూలున్నా సరే ఆ అమ్మాయి మనసులో చోటు సంపాదించచ్చు అమ్మాయి అందంగా ఉంటుందా తెలీదు సార్ తన్ని ఇంటర్నెట్ చాటింగ్ లో మీట్ అయ్యాను నువ్వు ప్రేమించిన అమ్మాయిని చూడాలని కాశకే లేదా ఇట్స్ వెరీ సింపుల్ ఇందులో హెజిటేట్ అవ్వాల్సింది ఏముంది నువ్వు ఫోటో అడిగితే తన ఈమెయిల్ లో పంపుతుంది హాయ్ రాజా నీ పేరు తెలుసుకున్నాను మిమ్మల్ని చూడాలని ఆరాటపడుతున్నాను నేను ఏ దారిలో నడుస్తున్నా మీరు ఎలా ఉంటారా అన్న ఆలోచనే ఆకాశంలోనూ మబ్బుల్లోనూ మీ రూపాన్ని నా ఊహలతో చిత్రించాలని ప్రయత్నించాను నేను ఎంత ప్రయత్నించినా నా కోరిక సంపూర్ణంగానే ఉంది కనుక ఈ ఇమెయిల్ అందిన వెంటనే మీ ఫోటోను పంపి నాకు కనువిందు చేస్తారని నమ్ముతున్నాను ఆశతో రాజా అవును నీ ఫోటో అతను పంపుతున్నా ఐ డోంట్ నో నా అతనెవరో తెలీదు వన్ మంత్ నుంచే పరిచయం అది కూడా నెట్ మూలంగా అతన్ని డైరెక్ట్ గా చూసింది కూడా లేదు అతను ఎవరో ఏమిటో ఎటువంటి వాడో తెలుసుకోకుండా నీ ఫోటో పంపించడం అంత మంచిది కాదురా This factor is responsible for efficiency in all spheres of life. Hey, can I photo bomb in na? లేదురా పొద్దున్న చెక్ చేసాను రాలేదు ఏదో నెట్ లో మీట్ చేస్తానంటో మాట్లాడావు కదా అని ఏమయ్యరా నమ్మి ఫోటో పంపేది తను నీకు ఫోటో పంపదురా Thank you.
పానుకనుల దానా పానుకనుల దానా నీ విలువ చెప్పుమైన నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితినే ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే కనులగానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితినే ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే పోయింది నీ హసి అయింది తనపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంత పొంగింది ఆహారం వద్దంది క్షణ క్షణం నీ తలపుతో తను చిక్కిపోయిని ప్రాణమిచ్చి ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా నీకి తేలు కలు పలక ఎల్లో రాశిల్పాలు ఉలక అజంతా సిగ్గులు ఒలక చిలక నీకి తేలు కలు పలక ఎల్లో రాశిల్పాలు ఉలక అజంతా సిగ్గులు ఒలికే రోజే నిన్ను నేను చేరుకోనా వాలు కనుల దానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితేనే ఒక మాట రాక ఒక మాట రాక మూగబోతినే దైవం నిన్నే మనచి తనలో తానే మురిసి ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది గడియ గడియ ఒడిని గరుగు రసవీణని మేను నీ తలిన మేను వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో తనువు మాత్రం ఇక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంట చెలియా చక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంట చెలియా నీ సొగసు కేది తాటి వానుకనుల దానా శిశిలను అయితేనే మాట రాక ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే నా జీవితంలో మొదటిసారి ప్రవేశించిన సుందరవి నువ్వే నా ఊహాసుందరిని చూపించి నాకు కనువిందు కలిగించిన ఓ కంప్యూటరా నీకు నా కృతజ్ఞతలు
ఊహా సుందరి నాకు కనువిందు కలిగించిన కంప్యూటర్ ఏంట్రా ఇది ఊహా సుందరి నాకు కనువిందు కలిగించిన కంప్యూటరా నీకు నా కృతజ్ఞతలు ఓహో కథ ఎలా వెళ్తుందా భయ్య లవ్ చేయడం పెద్ద గొప్పం కాదురా అందులో చాలా టెక్నిక్స్ ఉన్నాయి అవి ఫాలో అవ్వాలి నీ పాటికి ఆడాలని సుందరి ఊహా సుందరి అన్నావు అనుకో వీర లెవెల్లో ఫోదులిస్తారు తర్వాత చస్తే మనం పట్టుకోలేం ఈ అమ్మాయిలు వెనక మనం ఇష్టపడి వెళ్ళామా వాళ్ళు తప్పు పోతుంటారు పట్టించుకోకుండా ఉన్నావు అనుకో వాళ్లే వెనకపడతారు ఇప్పుడే నువ్వు తన మీద లవ్ లో పట్టాడు చూపించావో పిచ్చ ప్రాబ్లం వస్తుంది సింపుల్ గా యు ఆర్ బ్యూటిఫుల్ అని కొట్టేయి उधर देख सुपर फिगर क्या मस्त है अगर बाप में ले लूं तो कैसा रहेगा भीड़ू ए इधर आ रही है ए बचाओ बालकृष्ण बचाओ बचाओ मुझे ए तेरी तो అదిగదరా ఆ ప్రొఫెసర్ ఎంత చికాకు పెడుతున్నాడు తెలుసా మనసులో పెద్ద టైటానిక్ హీరో ఉన్న ఫీలింగ్ టైటానిక్ ఓడ మునిగినట్టు వాడిని ముంచేస్తాను చూడు ఏమైందిరా లేదురా క్లాస్ లో ఆయన తెగ రగడ చేస్తున్నాడు ఇక మీద ఆయన పాట అనేవి చెప్పలేడు ఇష్టం వచ్చినట్టు మీరు ఎగ్గొట్టచ్చు ఎలారా ఎలాగా ఆ ప్రొఫెసర్ ఉన్నాడే ఒక లూజు పార్టీ అమ్మాయిలు మాట్లాడితే చాలు ఏం కావాలన్నా చేస్తాడు కంప్యూటర్ లో డయానా అనే ఒక అమ్మాయి ఉందని అబద్ధం చెప్పాను ఆ డయానా నేనేరా దుర్మార్గుడ పక్కనే కూర్చొని చాట్ చేసి వాడిని ముంచి పారేస్తాను ప్రొఫెసర్ రారా ఏ ప్యారికి రంగి ఏ సపన హే ముక్కడా ముక్కడా ఏయ్ ఎక్కడరా సొట్టనూరు మాథిస్ కాడు పేరు చూడు మాథిస్ అంటే అక్కడ బత్తిస్ లాగా ఎట్టంటాళ్ళు కాల్తున్న కొబ్బొత్తుల మీద పడుకోబెట్టాలి వారి వాళ్ళు రాలేదు ఏమంటే నువ్వు జగన్మోహన్ సినిమాల కురిదేలాగా వన్ స్టెప్ బ్యాక్ బ్యాక్ ప్లీజ్ వాడి కోసం నేను పెట్టేటువంటి ఇప్పుడే కంప్యూటర్ మీద టచ్ చేస్తాను డయానాని పట్టుకుంటాను ఓహ్ మై డియర్ డయానా నా ప్రేమ మైనా నీకున్నాడా నాయనా సారీ తప్పుగా అనుకో ఒక స్ట్రీట్ హార్ట్ లవర్స్ కి డిస్టర్బెన్స్ ఎవరో నీకు తెలుసా ఈ ఫాదర్ డాగ్స్ ఏ నో నైనా మమ్మీ ఫ్రమ్ చైనా హర్ నేమ్ ఇస్ యంగ్ మమ్చంగ్ నా డార్లింగ్ నుంచి ఆన్సర్ వచ్చేసింది అయ్యో ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి ఆ సొట్టనూరు గారు రాలేదే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు నేనా నా గురించి చెప్పాలి అంటే అస్సలు కంప్యూటర్లే సరిపోవు ఇండియాలో ఉన్న వ్యాపారస్తులందరినీ నేనే తయారు చేసి పంపించాను అంతెందుకు ఇంత పెద్ద రామచంద్ర యూనివర్సిటీ నన్నే నమ్ముకుంది దయ్యా ఆ ఫౌండర్ గద్దముక్కున్నాడే నన్ను నమ్ముకునే ఈ యూనివర్సిటీ రన్ చేస్తున్నాడు సంవత్సరానికి 40 మంది ఎంబీఏ స్టూడెంట్స్ ని నేనే తయారు చేసి పంపిస్తుంటాను అసలు ఈ ప్రొఫెసర్ డేనియల్ లేదంటే ఇండియాలో బిజినెస్ కుంటుపడిపోతుంది మీ వంటి మేధావి కోసం ఎదురు చూస్తున్నాను మీ వంటి వ్యాపారవేత్తనే నేను పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నాను ఐ లవ్ యు సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ఎక్కడరా మాథిస్ గాడు నేను డయానాని పట్టుకోలేనా ఆ అమ్మాయిని పడగొట్టడం నా వల్ల కాదా ఇప్పుడు అది నా కాళ్ళ కింద సరెండర్ ఇచ్చిన లైఫ్ జాలిలో జంకాన ఏది వదిలిపెట్టకూడదు మై డియర్ డయానా టుమారో 8 గంటలకి మనం మౌస్ చేసుకునేది సారీ లవ్స్ చేసుకునేది ఏ ఇలా రారా రేపు ఈ టైటానిక్ తలకాయ గడి క్లాస్ ఎన్నింటికి 11 గంటలకి 11 గంటలకు రేపు 11 గంటలకు ఏమేం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవాలో మీరు ఫిక్స్ చేసుకోండి ఓకే వాడు క్లాస్ రాకుండా నేను చూసుకుంటాను జస్ట్ ఎంజాయ్ థాంక్యూ ఎంజాయ్ 11 ఇంటికి ఓ 11 o'clock నాకు స్పెషల్ క్లాస్ ఉంది కదమ్మా కాలేజీ పాఠం ముఖ్యమా లేక ప్రేమ పాఠం ముఖ్యమా నాకు ప్రేమ పాఠాలే ముఖ్యం కాలేజీ పాఠాలు కన్ఫ్యూజ్ మై డియర్ దయానా షార్ప్ 11 o'clock ఐ హియర్ బై డార్ సక్సెస్
ఏంట్రాజా తను ఈమెయిల్ పంపించింది కదా మరి ఇంకేంటి లేదురా తను నా ఫోటో అడిగింది ఫోటో అడగడం మంచి విషయం కదా దానికి ఎందుకు ట్రాజడీ అది కాదురా తనకు పంపేంత మంచి ఫోటో లేదు రే కలర్ ప్లస్ జెనిసిస్ అండ్ డిఫరెంట్ టైప్ షోరూమ్ అన్ని తెరుచున్నాయి కలర్ కలర్ గా డ్రెస్ వేసుకుని అదర కొడదాం నా దగ్గర డబ్బులు లేవురా ఖర్చు గురించి నువ్వే దిగులు పడకు వాళ్లే ఖర్చు పెట్టి ట్రయల్ రూమ్ ఒకటి పెట్టారు మనకు ఒక పైసా ఖర్చు లేదు One second, ma'am. I'm sorry, sir. It's okay. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? I'm from London. 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 I'm from America, America, America. రోజా
అమెరికాలో ఉంటున్నానని చెప్పినప్పుడు తను ఇండియాలో ఉంటే ఎంత బాగుండేదనుకున్నాను. కానీ రోజూ చాట్ చేసి అదే నెట్కేఫ్లో తన్ని చూసినప్పుడు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. నా ముందు నుంచింది ఆ రోజే అయినా అని ఆశ్చర్యం వేసింది. కానీ అంతకన్నా పెద్ద ఆశ్చర్యం మరుసటి రోజు నాకు ఎదురైంది. ఆ రోజు ఎప్పట్లాగే బ్యాండ్రా రైల్వే స్టేషన్లో నడుచుస్తున్నాను. చూసిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడలేదు? అరే పోవయ్యా, అయినా నిన్న తప్పలేదులే. మనం పుట్టిన దేశం అటువంటిది. మన దేశంలో ఒక అమ్మాయిని చూస్తే తప్పు, మాట్లాడితే తప్పు, స్నేహం చేస్తే తప్పు. ఒకవేళ తెలుసో తెలియకో లవ్వో ఇవ్వో చేసేవనుకో, ఏదో పెద్ద దేశ ద్రోహం చేసినట్టు పిచ్చి కుక్కలు అరిచినట్టు అరుస్తారు. చెప్పయ్యా, ప్రేమించడం తప్పైతే మరెందుకు ఆడాళ్ళని మగాళ్ళని పుట్టించడం? మన వాళ్ళు భయంకరమైన ఫ్యాట్స్ అమ్మా. మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? బీటీవీలో, ఎంటీవీలో స్పైసీ గర్ల్స్, బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ ని సొల్లు గార్చుకుంటూ చూస్తుంటారు. అదే పక్క స్ట్రీట్ పిల్లాడు వచ్చి మన అమ్మాయితో కాస్త మాట్లాడితే చాలు, పంపులు అంటుకుపోయినట్టు తెగ ఏడుస్తారు. ఫుల్ హిపోక్రసీ అమ్మా. అయినా నువ్వు అమ్మాయితో మాట్లాడుండాల్సింది. వెనకటికి ఒక కథ ఉంది. ఒకడు దేవుణ్ణి చూద్దామని తిండి మానేసి తపస్సు చేస్తున్నాడు. గడ్డం పెరిగిపోయి పుట్ట ఇంతవరకు వచ్చింది. సరే దేవుడు కూడా పోన్లే పాపం, వీడిని చూద్దామని ప్రత్యక్షం అయ్యాడు. వీడేమో పడుకున్నాడు. అట్టా ఉంది కథ. ఓ రోజా, నువ్వు తనతో మాట్లాడాల్సింది. నా ఫ్రెండ్స్ ఇలాగే అన్నారు, ఏదో విధంగా తనతో మాట్లాడాలని. నేను రైల్వే స్టేషన్ కు బయలుదేరాను. ప్లాట్ఫామ్ క్రమాంకం
उबाल आ रहा क्या? अबे ओए बेवकूफ, क्यों घर में बोल के आयला क्या? घर में माँ बहन नहीं है क्या तेरी? अब तक मारा गया होता साले। अबे लड़कियों को स्टाइल दिखाने के लिए चलती गाड़ी में उतरता है तू? हाँ इधर देख, इधर ऊपर, माँ बाप के भी ख्वाब होते हैं। ये बम्बई है बम्बई, चल फुट। अरे ये नहीं तो दूसरी ट्रेन, इतने भी जल्दी क्या थे? कुछ हो जाता बेटे? इन ट्रेन लेता मस्त का आंट पिलका आंट पिलका फॉलो अदाने पने सदू का। టైం ఓవర్, కాఫీ కొట్టుకుంటా నేనే రాశాను, నువ్వేంటి ట్రిప్లా? రే ఊరు తిరిగి వస్తున్నావా? సెమిస్టర్ ఎగ్జామ్ మిస్ చేసి ఎక్కడికి వెళ్ళావు? నీకెన్నిసార్లు చెప్పాను ఎగ్జామ్స్ ఉన్నాయని, ఎగ్జామ్స్ కన్నా నీకేంటి అంత ముఖ్యమైన పని? నాకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, తన కోసం ఎదురు చూసి అనవసరంగా ఎగ్జామ్ పోగొట్టుకున్నావు, ఇదే విషయం రా? రే ఒక్కొక్కళ్ళు ప్రేమ ప్రేమ అల్లాడి నామరూపాలు లేకుండా పోయారు, అదే ప్రేమ కోసం నువ్వు అల్లాడి అనవసరంగా చదువు చెడగొట్టుకోకు. కొంచెం ఆలోచించుడు, నీ అమ్మా నాన్న నువ్వు చదివి గొప్పవాడు అవ్వాలని ఎన్నో కలలు కనుంటారు, అనవసరంగా వాళ్ళ కలలు చెదరగొట్టకు. బాయ్. ఇంటికి ఠికానా లేనప్పుడు నీకెందుకు నాకు చదువు? ఇంకో పాలి చదువు గిదు అని నోటంట ఎన్నానో పొలువులో కాడటి కాల్చెత్త జాగ్రత్త. హోటల్ కోపెట్టిన ప్రెసిడెంట్ గారే ఆయన కొడుకుని పక్కూర్లో చదివిస్తున్నారు, నీకు బొంబాయి కావాల్సి వచ్చిందేటి? రే తాగటం నుంచి కోరుకోకూడదు, తాగడానికి నీళ్ళేవు గాని పుక్కిలించడానికి పన్నీరు కావాలన్నాడు వెనకటికి. తవరి చదువు అయిపోయాక పక్కూరు పాండురంగ గారి ధాన్యం మిల్లులో ఉద్యోగం మాట్లాడుంచాను, నెలకి 250 రూపాయలు జీతం, నిన్ను గన్నది కుటుంబాన్ని కాపాడతావని. అంటే కన్నది మీ సంతోషం కోసం, పెంచింది మిమ్మల్ని కాపాడడం కోసం, కనిపెంచింది మీ స్వార్థానికైనా? నాకంటూ ఏ లక్ష్యం ఆశ చదువు ఏమి ఉండకూడదా? ఇంటికి దిగడా లేనోడికి ఎందుకురా చదువు గిదువు? నేను పేదవాడిగా పుట్టడం నేను చేసిన తప్పు కాదు, నేను పేదవాడిని అయినా ఈ జిల్లాలో ఎవరికీ రాని, అంత పెద్ద కాలేజీ నుంచి ఇంటర్వ్యూ లెటర్ నాకు పంపించారంటే అందుకు నువ్వు గర్వపడాలి. అంటే నేను గర్వపడాలా? నిన్ను కని చదివించినందుకు అవసరపడతాను చాలదు? నిన్ను చిన్నప్పుడే కమర కొలువులో పెట్టుంటే నాకు నీ కష్టాలు వచ్చాయి కావురా. ఇదిగో ఈ చూడు, ఇప్పుడే పనులు పడేశాను, నిన్ను బడికి పంపించాను చూడు, అదిరా నేను చేసిన పెద్ద తప్పు? ఏదో పుడుతూనే పెద్ద కోట్లు సంపాదించడంలో మాట్లాడుతున్నావే, అడుక్కు తినే ఎదవా. ఇంకో పాలి చదువు ఇది అని నోటం తిన్నాను, కొలువులో కాడటి కాల్చేస్తాను జాగ్రత్త. నువ్వు ఈ తాగుడు కర్సంత దాచినట్టయితే వాడు చదువుకు ఉపయోగపడేది. నువ్వు నోరు ముసుకొని పాలకుండవే, లేకపోతే కొయ్యి తీసి పాటేస్తాను. ఆ పని ఎప్పుడో చేస్తుంటే నేను ప్రశాంతంగా పోయేదాన్ని. ఏదన్నా నేనేమన్నా నిన్ను మంచి గుడ్డలు అడిగానా? సరదాలకి డబ్బులు ఏమన్నా అడిగానా? బాగా చదివించమని అడిగాను. అడుగుతావురా, వదిలిపెడితే గొంతెమ్మ కోరికలు అన్ని అడుగుతావు. మీ అందరికి ఒక పూట తిండి పెట్టడానికే నేను రాత్రి పగలు కష్టపడుతున్నాను. ఒక్క పూట పోషించే శక్తి నీకు లేదని తెలుసుగా, నిన్నెవరు పిల్లలు కలవన్నారు? సరిగ్గా తిండి పెట్టలేవు కానీ సంవత్సరానికి ఒకళ్ళు మాత్రం పుట్టిస్తాం. అది విను కుక్కవు కదా, పొగరెక్క మొరుగుతావు. రేయ్ Thank you.
తర్వాత మడి చేతిలో ఎన్నాళ్ళు తన్నులు తింటాం. ఎడకైనా కంటికి దూరంగా పోయి బతకరా అయ్యా.